हाय फ्रेंड्स वेलकम टू तेलगम्मा व्लॉग्स बाय राजी चप्मा वीडियो अंदर चप वीडियो अंटे वीडियो के मुझे फ्रेंड्स मेरंदर बहुत अंदर बहुत को मैं बहुत इंकोज वीडियो एटे फस्ट वातावरण चल बी चूँ सायंत्र पेको फस्ट टी तागन तरह ఇంకా ఏం చేస్తున్నావు ఏంటి అనేది మీకు చూపిస్తాను ఫస్ట్ టీ తాగుదాం ఫ్రెండ్స్ అమ్మమ్మ హాయ్ చెప్పు టీ తాగుదాము టీ తాగిన తర్వాత ఇంకా మనం ఏం చేయాలనేది మీకు చూపిస్తాను చెప్పంగా ఫ్రెండ్స్ ఇంకా టీ అయిపోయిన తాగటము ఇప్పుడు ఏం చేసుకుంటున్నా ఇదిగోండి బొబ్బట్లు తిండి చూడండి రెండు గంటల అయింది నాన పెట్టుకున్నాను బాగా కలిపి ఆయిల్ తో గబ్బబట్ల కావాల్సిన పప్పు ఏమేం వేసావు అందులో పప్పుకి ఏమేం వేసాను చెనపప్పు నాన పెట్టి ఉడకబెట్టాను గ్రైండర్ చేసుకున్నాను దాంట్లో బెల్లము యాలకులు కొబ్బరి వేసుకున్నాము అంతే ఆయిల్ కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి మనక అతుక్కోకుండా ఉండిద్దన్నమాట గబ్బబట్లకి ఆయిల్ ఎక్కువ పట్టింది ఎక్కువ పట్టింది స్టార్ట్ ఇంత ముందు తీసుకు అమ్మా కూతుర్ల వంట ఈ రోజు నేను చేస్తూ ఉంటా మా అమ్మ వాంచి చాలు మాత్రం ఇంకా కొంచెం పెందలాడి వచ్చినట్టయితే బాగుండేది కదా ఆయన కనిపిస్తుంది ఆ నాట్ బ్యాడ్ వైల్ అనుకోవాలి దీనికైతే కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టింది నేను ఇలా ఎప్పుడూ చేయలేదు ఫ్రెండ్స్ నేను ఏమైనా పిండితో చేస్తాను ఈ రోజు ఫస్ట్ టైం ఇలా చేయటం ఇలా చేస్తే ఈజీగా అయిపోతాయి పిండి కన్నా ఇలా ఈజీగా అయిపోతాయి అయిపోయింది రౌండ్ గా వస్తాయి బాగా అయిపోయింది ఈజీగా అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ చుట్టూ రావసిన పైనింగ్ నేను చేస్తూ ఉంటా మా అమ్మ కాలుస్తుంటారు అమ్మ మనం ఎలా చేసేది అప్పుడు మన మైదా పిండితోనా గోధుమ పిండితోనా మా అమ్మ వాళ్ళు మాత్రం గోధుమ పిండితో గోధుమ పిండితో చేసుకునేవాళ్ళని ఇట్లనే చేసుకునేవాళ్ళం కానీ గోధుమ పిండితో చేసేవాళ్ళం ఇప్పుడేమో ఏదో అన్నీ నాజూకు కాబట్టి ఇట్లా చేసుకుంటున్నాను గోధుమ పిండివి కూడా చాలా బాగుంటాయి అది కూడా ఒకసారి చేసి చూపిద్దాం సరేనా అమ్మమ్మ సరే సరే ఫస్ట్ది కదా ఫస్ట్ టైం అండి నేను ఇలా చేయటము పిండితో చేస్తే ఆయిల్తో చేస్తాను ఈరోజు ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు దీంట్లో మేము కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసాము చూడండి ఫ్రెండ్స్ పేపర్ మీద వేసేద్దాం పిండితో చేసే వాళ్ళము దాంతో అమ్మ ఇప్పుడు కూడా గోధుమ అలానే చేస్తారా ఇట్లా చేస్తారా ఇట్లా చేయాలి వాళ్ళకి ఇట్లా తినేది లేదు నాకు ఇప్పుడు చూసిన తర్వాతే అర్థమైంది ఇప్పుడు ఇంక మీ కోడలో చెప్పుమా భుజి చేసింది ఇట్లా కవర్ వేసి భుజి ఇట్లా కవర్ వేసి చేసింది మీరు కూడా చేయండి అని మీ కోడలకు చెప్పు
నెయ్యితో చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మేము కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేసి చేస్తున్నాం ఫ్రెండ్స్. మన ఛానల్ గనుక ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలా షేర్ చేయటం వల్ల మన వీడియోస్ అన్ని అందరికీ రీచ్ అవుతాయి. ఇప్పటికి మన ఛానల్లో వీడియోస్ పెట్టడం 2-3 మంత్స్ లేట్ అయింది, కానీ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎక్కడ తగ్గలేదు. అలాగే ఇప్పుడు కూడా బాగా సపోర్ట్ చేయండి, మన వీడియోస్ని ఎక్కువ షేర్ చేయండి. దానివల్ల మనకి ఎక్కువ కొత్త న్యూ ఫ్యామిలీ మెంబర్స్ అనేవాళ్ళు మన ఫ్యామిలీలోకి జాయిన్ అవుతారు. త్వరగా మనకి 1K సబ్స్క్రైబర్స్ అయ్యేటట్టు చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికైతే ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాం. ఎందుకంటే చూడండి, చాలా నైట్ అయ్యింది. మీకు ఇప్పటికే ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది చాలా మస్క మస్కగా వస్తుంది. కాబట్టి ఈ ఇంతటితో వీడియో అయితే స్టాప్ చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, మన బొబ్బట్లు తయారైనవి ఇద్దాం. మా చేయి అంటే మనం చేసింది మనం తినకూడదు కదా, అందుకని అమ్మ చేత చేయిద్దాము. బాగున్నాయండి, టేస్ట్గా ఉన్నాయా? సరిపోయిందా తీపి? అప్పుడు గోధుమ పిండితో చేసేవాళ్ళు కదా, ఇప్పుడు మైదా పిండితో చేసాము. దానికి దీనికి డిఫరెంట్ ఏంటి, టేస్ట్ ఎలా ఉంది చెప్పుమా. ఇది బాగుంది. బాగుందా, నీకు నచ్చిందా? నచ్చింది. మా అమ్మకి మెత్తగా బాగున్నాయండి, నచ్చినాయి. మీరు కూడా తినండి ఫ్రెండ్స్. ఇదిగోండి చూడండి ఎలా ఉన్నాయో, సూపర్గా ఉన్నాయి. టేస్ట్ చేస్తాను, తిన్నాం కదా, వేడివేడిగా తింటే బాగుంటాయి. సూపర్గా ఉన్నాయి కదా మమ్మీ. సరే ఫ్రెండ్స్, ఇంతటితోని ఈ వీడియోని ఆఫ్ చేద్దాము. మళ్ళీ ఇంకో వీడియోతోని రేపు కంటిన్యూ చేద్దాము. ఇంకా మీరు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు, ఇలానే సపోర్ట్ చేయండి. సరే ఫ్రెండ్స్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.